విద్యార్థులకు శ్రేయోభిలాషులందరికీ శుభాభినందనలు. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి పైన తాజా పరిస్థితి గురించి ఒక 10 నిమిషాలు మనం చర్చించుకోబోతాం. ఎందుకంటే చాలా మందికి ఎమోషన్స్ ఉన్నాయి. తెలంగాణలో టెట్ వచ్చింది, డిఎస్సి కూడా వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రి గారు ఆగస్టులో నోటిఫికేషన్ ఇచ్చేస్తారన్నారు, ఇంతవరకు దాని గురించి పట్టించుకోలేదంటే మీరు కొద్దిగా వివేకవంతంగా ఆలోచన చేసేటటువంటి రోజు ఈ రోజు మీరు తెచ్చుకోవాలి. చాలా సమస్యలు వచ్చి ఉన్నట్లుగా ఉండిపడినాయి. బిఎడ్ సమస్యలు, డిఎడ్ సమస్యలు, తెలంగాణలో ఉండేటువంటి తాజా పరిణామాలు అన్నింటినీ దృష్టిలో ఉంచుకోవాలి. సర్దుబాటు సమస్యలు అంటే ఇప్పుడు రేషనలైజేషన్ జరుగుతుంది, కొంతమందికి కేడర్ స్ట్రెంత్ లో చాలా రకాలైన ఇబ్బందులు ఉన్నాయి, శాలరీస్ గురించి ఇవన్నీ కూడా ఆలోచన చేసుకుంటే 4 సంవత్సరాలు అంటే దాదాపుగా 90% కాలాన్ని మీరు చాలా ఓపికగా ఉన్నారు. ఇంకా 4 నెలలే మనం వేపుకు పట్టాల్సింది. 4 సంవత్సరాలు ఓపికగా ఉండేటటువంటి మీరు ఈ 4 నెలల్లో మీ మనసు పాటు చేసుకుంటారా? మీరు అనుకున్నటువంటి గమ్యాన్ని లక్ష్యాన్ని చేరుకోలేకపోతే మనం ఇంతకాలం వేస్ట్ చేసి వేస్ట్ కదా. 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు, కానీ నీ ఆలోచన ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ గానే ఉండాలి. నీ కోసం నువ్వు ఆలోచన చేసుకోవాలి. అక్కడ ఉండే 100 పోస్టులలో 100 మందికి జాబులు రావు, చూసేటటువంటి మీకు జాబ్ వస్తుంది. ఇప్పుడు నువ్వు ఈ ఒక్క వ్యక్తి ఎలా ఉండాలి, 100 మందికి డిఫరెంట్ గా ఉండాలి. అంతేకాని నా ఫ్రెండ్లు చాలా మంది ఇలా అంటున్నారు, నా స్నేహితులు అంటున్నారు, నా మైండ్ ఎలా ఉంటుందని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అనుకోవద్దు. విజేత యొక్క లక్షణం ఓపిక్ గా ఉండడం, నీ ఎమోషన్స్ ని నువ్వు కంట్రోల్ చేసుకుంటూ ఉండడం. గోల్ మ్యాన్ చెప్పినట్టుగా నీ విజయ సాధనలో 80% నీ ఎమోషన్స్ పనిచేస్తాయని నీకు తెలుసు కదా. మరి డిఎస్సి విద్యార్థి కొంత ఓపిక పట్టు, రాబోయేది వర్షంలాగా వచ్చేటటువంటి నోటిఫికేషన్లు. 90% కాలం పూర్తి చేసిన తర్వాత 10% ఎందుకు నువ్వు వెంటనే నువ్వు అప్డేట్ చేస్తావు? ఒక్కసారి మనం గమనించండి, ఈ చిన్న చిన్న విషయాలతో పాటు ఇప్పుడు మనం మన యాప్ లో ఉండేటటువంటి 3-in-1 జంబో ప్యాక్ గురించి, జరగబోయేటటువంటి గ్రాండ్ టెస్ట్ నెంబర్ 6లో ఉండే సిలబస్ గురించి, అదే రకంగా 120 డేస్ ప్లాన్ అద్భుతంగా ఈ వారంతో 120 డేస్ వెళ్ళిపోతున్నాం మనం మెల్లగా, అందులో ఉండేటటువంటి సిలబస్ గురించి ఒక్కసారి క్లియర్ కట్ గా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు మిత్రులారా, ఒక చిన్న విషయం, కొత్తగా చూసేటటువంటి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లో లింక్ ఉంది, ఆ వాట్సాప్ లింక్ లో జాయిన్ అయితే అప్డేట్స్ ఇస్తాం. తిరుపతి శ్రీపరిజ్ఞ యాప్ లింక్ కూడా ఉంది, అందులో నుంచి మీరు ఆ వాట్సాప్ ద్వారా మీరు దాన్ని చూసిన తర్వాత లేదా లింక్ ద్వారా మీరు కానీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్స్ అన్ని నేను ఇవ్వబోతాను ఇప్పుడు రాబోయేటటువంటి చాలా కీలకమైన అంశంతో. ఎందుకంటే మీకు అందరికి తెలిసిందే, 100 రోజుల ప్రణాళికలో మీ చేత 100కు 100% జాబ్ కొట్టించడానికి కావాల్సినటువంటి ఆఫ్లైన్ బ్యాచ్ 4వ తారీఖున రాబోయేటటువంటి సోమవారం, అంటే ఆగస్టు పూర్తయింది కదా, తర్వాత సెప్టెంబర్ 4వ తేదీ మనం స్టార్ట్ చేసుకోబోతాం. 100 రోజులు నా పైన నమ్మకంతో మీరు ఏ జిల్లాలో ఉన్నా లగేజ్ తీసుకుని నేరుగానండి, మీకు హాస్టల్ సదుపాయాన్ని కల్పించి రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీతో పనిచేయడం, మనం పాఠాలు చెప్పించడంతో పాటు ఇన్ని పరీక్షలు మీకు పెట్టి మీ చేత 100కు 100% జాబ్ కొట్టించేటువంటి బాధ్యత నాది. మిమ్మల్ని ఏమాత్రం అవకాశం వదలకుండా ప్రతిరోజు వ్యక్తిగతంగా మోటివేట్ చేసి ప్రతి పాఠాన్ని కూడా ఒక ప్లాన్డ్ గా చెప్పించి మిమ్మల్ని ఉద్యోగం కొట్టించే బాధ్యత నేను తీసుకుంటాను. దానివల్ల మీరు ప్రశాంతంగా నా పని చేయొచ్చు. అదే రకంగా రెండో విషయానికి వచ్చినట్లయితే, ఇప్పుడు మీరు బలగచ్చే ఈ రాబోయేటటువంటి ఉపాధ్యాయ దినోత్సవంలో మిమ్మల్ని ఉపాధ్యాయులుగా చేయాలనే లక్ష్యంతో మనకు ఆన్లైన్ కోర్సులన్నీ భారీ ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. మీకు తెలుసా, ఈ ఇప్పటి నుంచి మీరు కానీ గమనించినట్లయితే 120 డేస్ పీడిఎఫ్ నోట్స్ ప్లాను కేవలం మీకు 2000 రూపాయలు ఉండేటటువంటి ఈ పీడిఎఫ్ ప్లాన్ మనం ఏం చేస్తున్నామంటే కేవలం 999 రూపాయలకు మాత్రమే 100 మందికి మాత్రమే ఇస్తున్నాం. ఆ 100 మందిలో నువ్వు ఉంటే హ్యాపీగా నువ్వు తీసుకోవచ్చు. 100 మందిలో నువ్వు ఉంటే ఈ 2000 రూపాయలు ఉండేదాన్ని 999కి అందిస్తున్నాం. అద్భుతంగా నువ్వు ఉపయోగించుకో. 3-in-1 జంబో ప్యాక్ వీడియోలు ప్లస్ రివిజన్ టెస్ట్లు, ఇదన్నా పీడిఎఫ్ నోట్స్ అన్ని ఉంటాయి. వీడియోలు రివిజన్ టెస్ట్ లో మీరు కానీ గమనించినట్లయితే అందులో మీరు 1399 రూపాయలకి మొదటి 100 మందికి ఇస్తున్నాం. ఈ బంపర్ ఆఫర్ కూడా ఉపయోగించుకో. దీంతో పాటు డిగ్రీ అయితే ఏమాత్రం ఆలోచన చేయకుండా సచివాలయం కేవలము మీరు గమనిస్తే 399 రూపాయలకే 100 మందికి ఇస్తున్నాం. భారీ ఆఫర్లు ఉన్నాయి, ఒకసారి యాప్ లో చూడండి, ఆ రేట్లు చూడండి, మీకోసం పూర్తిగా మనం తగ్గించివ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి సహాయపడాలనే ఆలోచనతో ఈ బృహత్కరమైన కార్యకలాపాలు చేస్తున్న ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోండి. ఇంకా మనం నేరుగా విషయంలోకి వచ్చినట్లయితే అసలు ఏం జరుగుతుంది ఒక్కసారి మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఎస్జిటి ఫర్ డిఎడ్ అనే అంశం తెరపైకి వచ్చింది, దాంట్లో కొన్ని రాష్ట్రాలు పోరాడుతున్నాయి. ఇప్పుడు విధి విధానాలు ఇవ్వాలి. కేవలం తెలంగాణలో తీసుకుంటే కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి చాలా సతమతం అవుతున్నారు. ఏం చేయాలా? ఇప్పుడు బిఎడ్ వాళ్ళకి ఎస్జిటి అవకాశం ఇవ్వాలా ఇవ్వకూడదా? ఎందుకంటే సుప్రీంకోర్టు అయితే మనకు చెప్పింది, అయితే మనకు ఎన్సిటి నామ్స్ మనకు గెజిట్ విడుదల చేయాలి కదా, ఈ విడుదల చేసిన తర్వాత కదా నోటిఫికేషన్ ఇవ్వాలా. ఇవన్నీ కూడా చాలా
కాంప్లికేటెడ్ ఇష్యూస్. ఎందుకంటే మన మనోభావాలు దెబ్బతినకుండా వీటిని చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది కదా. కాబట్టి మనం టెట్టివారంటే కూడా అసలు మొదటగా మనం డిఎడ్ ఫర్ ఎడ్యుటీ అమలు చేయాలా వద్దా, అమలు చేయాలి సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి మళ్ళీ మనం నేరుగా చీఫ్ జస్టిస్ సమక్షంలో ఉండేటువంటి బెంచ్కి వెళ్ళడానికి అవకాశం ఉందా, ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నారు. ఈ పరిశీలించేటప్పుడు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. సర్దుబాటు జరిగినాయి, క్వార్టర్ స్ట్రెంత్ బయట రావాలి, రిటైర్మెంట్ కాలేజీలు బయట రావాలి, వీటన్నింటినీ తీయాలి. నిన్ననే మనకు గ్రూప్ టూకు సంబంధించి మీరు కానీ గమనిస్తే నోటిఫికేషన్కి ఇవ్వడానికి ముందు ఆర్థిక శాఖ క్లియరెన్స్ అనేది ఒక అద్భుతమైన ప్లాన్ కదా, దానికి క్లియరెన్స్ ఇచ్చింది. దాదాపుగా 700 కాలేజీల వరకు గ్రూప్ 2 రావడానికి ఛాన్స్ ఉంది. మరి ఇవన్నీ ప్లాన్ జరుగుతుంది, ఎంత వేగంగా వెళ్తుంది అంటే అంత వేగంగా వెళ్తుంది. మరి ఎందుకు ఇంకా మనం కూడా పాజిటివ్గా ఆలోచిద్దాం, నెగిటివ్గా ఆలోచన చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఏం లేదు. నువ్వు ఇన్ని సంవత్సరాలు ఉన్నావు, నేను ఒకటే చెప్తున్నా, నువ్వు 4 సంవత్సరాలు ఉన్నావు, ఇప్పుడు 4 నెలలు ఉండేవా ఒకసారి గమనించు. 4 సంవత్సరాలు అంటే వెయిట్ చేస్తున్నావు కదా, ఎన్నికలు వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు జరిగింది. ఈ 4 నెలలు ఈ 4 సంవత్సరాలు ఉండేటటువంటి ఓపిక లేకపోతే ఎట్లా? ఇప్పటికే నువ్వు 90% దూరం దాటుకొని వచ్చావు, ఈ 10% ఎందుకు టెన్షన్ తెచ్చుకుంటావు? ఇన్ని రోజులు నువ్వు చదివావు లేదా పక్కన పెట్టు, ఇప్పుడు చదువు. నేను మీకు ఒకటే గైడ్ చేస్తున్నా, మీరు నా దగ్గరకు రమ్మని నేను చెప్పడంలే, నా ఆన్లైన్ కోర్సులు కొనుక్కున్నాను చెప్పడంలే, కానీ చదవడం మాత్రం ఆపద్దు దయచేసి. ఎందుకంటే నీ కుటుంబం యొక్క లక్ష్యం అది. నువ్వు 100 మందిలో ఒక్కడిగా ఉండాలి, కానీ 100 మంది ఆలోచన చేసినట్లుగా ఉండకూడదు. ఎందుకంటే ఈ రోజు నువ్వు తీసుకునేటువంటి చిన్న ఎమోషనల్ యాక్షన్ నీ భవిష్యత్ పైన ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అన్ని నోటిఫికేషన్లు రావడానికి ఛాన్స్ ఉంది. తొందరపడద్దు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అసలు అందరితో మాట్లాడి అందరిలాగా ఆలోచన చేయొద్దు. అందరికీ ఉద్యోగాలు అవసరంలా, నీకు మాత్రమే ఉద్యోగం అవసరం ఉంది. ఈ సందర్భంలోనే నేను ఈ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో మీకు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నా, అదొక్కసారి మీరు కూడా ఉపయోగించుకోండి. ఉపయోగించుకుని నాతో జత కట్టండి. 4వ తేదీ జరిగేటటువంటి ఆఫ్లైన్ బ్యాచ్ డైరెక్ట్ టెస్ట్ నెంబర్ 1తో స్టార్ట్ అవుతుంది. 100 రోజుల్లో మీకు సిలబస్ పూర్తి చేసేటువంటి బృహత్తమైన కార్యక్రమం. 6 సార్లు చదివిస్తా, బాగా గమనించండి, 6 సార్లు చదివించగలిగేటటువంటి కార్యక్రమానికి అందరూ అన్ని జిల్లాల నుంచి రావచ్చు, మీకు నేను తెలియజేస్తున్నా. మరి ఇప్పుడు మనం 3-in-1 జంబో ప్యాక్ లో అన్ని వీడియోస్ అప్డేటెడ్ వీడియోస్ పెట్టాం, దాంతో రివిజన్ టెస్ట్ పెడతాం. మన వీడియోస్ కూడా లింక్ చేస్తున్నాం, మీరు వీడియోస్ అన్నా చదవండి, అదే రకంగా మీరు ఏదైనా చేయండి. అయితే సైకాలజీకి పిఏకి సంబంధించి స్టాండర్డ్ బుక్స్ మనం రూపొందిస్తున్నాం. స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి, ఈ బుక్స్ మనకు పైన ఉండే నెంబర్కి ఫోన్ చేసి మీరు తెప్పించుకోవచ్చు. దాంట్లో పేజ్ నెంబర్ తో సహా మీరు ఇస్తున్నాను, చాలా జాగ్రత్తగా మీరు కవర్ చేయొచ్చు. మరి గ్రాండ్ టెస్ట్ నెంబర్ 6 మీరు కానీ గమనించినట్లయితే మీకు ఈ పార్ట్లన్నీ చదవాలి. దీంతో పాటు మీరు ఒకసారి కానీ గమనించినట్లయితే ఇక్కడనే మీకు 120 డేస్ ప్లాన్ ఉంది. 120 డేస్ ప్లాన్ కూడా మీకు ఎవరైతే మొదటి 100 మందికి 999 రూపాయలకి కోర్స్ అందిస్తున్నాం, ఇంత తక్కువ రేట్ ఎప్పుడు మనం చేయలేదు, అందరి కోసం చేస్తున్నాం. ఇది 120 డేస్ ప్లాన్ మీకు తెలిసింది. 999 రూపాయలకి ఎందుకు ఇస్తున్నామంటే మిమ్మల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో. ఇప్పుడు 107 నుంచి 112 వరకు సిలబస్ అప్లోడ్ చేశాం. ఇంకా కేవలం 8 సిలబస్ మాత్రమే, 8 PDF లు మాత్రమే ఉంది, అంతటితో సిలబస్ అవ్వదు. మళ్ళీ మనం దాదాపుగా 5 నుంచి 10 PDF లు అప్లోడ్ చేస్తాం. మనం చెప్పిన దానికన్నా ఎక్కువే చేస్తాం, కానీ తగ్గించే పరిస్థితి ఉండదు, మీకు అందరికి తెలిసిందే. కాబట్టి ఇది 120 డేస్ ప్లాన్, కొత్త సిలబస్ మీరు అప్లోడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది 107 108లో జియోగ్రఫీని మనం అప్లోడ్ చేస్తాం. 8th క్లాస్ జియోగ్రఫీ కూడా ఇందులో కలిపే కొత్తది, 9th రిలేటెడ్ కూడా పెట్టాం. 109 110 111 పీడిఎఫ్ నోట్స్ లో ట్రై మెథడ్ ఇచ్చాం. ట్రై మెథడ్ లో ఉండేటటువంటి ముఖ్యమైన భావనలు, దానికి సంబంధించినటువంటి డైలీ టెస్ట్లు, దానికి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్, ఇంకా 112లో కరెంట్ అఫైర్స్ ఇచ్చాం. జూన్ నెలలో జరిగేటటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఇచ్చాం. వీటినన్నింటినీ కలుపుకొని గమనించండి, వీటినన్నింటినీ మనం కలుపుకుని మళ్ళీ ఇప్పుడు ఏం చేయబోతాం, వీటన్నింటినీ కలుపుకొని ఇప్పుడు నేను ఏం చేయబోతానంటే మీకు అద్భుతమైనటువంటి ప్రాణాపేక్షతో ఒక గ్రాండ్ టెస్ట్ కూడా పెడతాను. దీని తర్వాత అది మీరు రాస్తారు. అదే రకంగా 120 డేస్ ప్లాన్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. 3-in-1 జంబో ప్యాక్ లేదా రివిజన్ టెస్ట్ లో ఉండేటటువంటి రివిజన్ టెస్ట్ నెంబర్ 6 లో మీరు జీకే కరెంట్ అఫైర్స్, సైకాలజీ, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ మీకు తెలిసింది, పిఏఈ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ట్రై మెథడ్స్ ఉంటాయి. దీంట్లో మనకు మనం పేజ్ నెంబర్ సహా ఇచ్చాం. ఎందుకంటే 2023 జనవరి నుంచి 2023 జూన్ వరకు ఉండేటువంటి అంశాలు చదవ మనం ఒకసారి, రివిజన్ కోసం మీకు బాగా వర్క్ వస్తుందని అక్కడ దాకా ఉండేటువంటి అంశాలు కూడా అప్డేట్ చేస్తున్నాం. అది మీరు చదవండి ఒకసారి, ఓపిక్ గా చదవండి. ఆ తర్వాత మూర్తి మంత్రాలకు సంబంధించినటువంటి ఇందులో ఉండేటటువంటి అంశాలు మీకు మెన్షన్ చేశాను, అది కూడా ఒకసారి మీరు చదవండి. ఇంకా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ లో మీకు నా పుస్తకం దాదాపుగా 10-12 పుస్తకాలతో సమానం,
ఆ పుస్తకాన్ని ఒకసారి మీరు గమనించండి. ఇందులో ఉండేటటువంటి విద్యావిషయక కార్యకలాపాలు తీసుకోవచ్చు, సంసిద్ధత కార్యకలాపాలు, రాజీవ్ విద్యా మిషన్, ఉపాధ్యాయ వృత్తిపరమైన నియమాలు, ఉపాధ్యాయుల ప్రేరణ, గుణాత్మక సాధన చేసినటువంటి అంశాలతో పాటు ఎన్సిటి వాటి గురించి మనం ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే వీటన్నింటినీ మనం మెన్షన్ చేస్తున్నాం. ఇది మనం 3వ తారీఖు రాసుకోబోతున్నాం. 3వ తారీఖు జరిగేటటువంటి పరీక్షలు మనం పెడతాం. చాలా జాగ్రత్తగా మీరు చదువుకోండి ఒకసారి. ఆ తర్వాత తెలుగులో ఛందస్సు గ్రామంలోకి వచ్చాం. ఛందస్సు జాతి పద్యాలు, ఛందస్సు వృత్తి పద్యాలు, వాక్యాలు, విరామ చిహ్నాలు ఇవన్నీ కూడా మీకు ఉన్నాయి. వీటిల గురించి మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇంగ్లీష్ లో ఆర్టికల్స్ గురించి ఒకసారి మీకు తెలిసిందే. ఈ ఆర్టికల్స్ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ లో ఉండేటటువంటి అంశాలు మీరు తీసుకోండి. మన వీడియోలు కూడా చూడొచ్చు, మీరు అందరూ చూడొచ్చు. దీంట్లో వీడియోలు కూడా మెన్షన్ చేస్తున్నా. ఇప్పుడు తెలుగు అనుకోండి, మన 25 నుంచి 31 వీడియో వరకు చూడమన్నాం. అదే పిఐ అనుకోండి, 81 నుంచి 87 వీడియో వరకు చూడమన్నాం. అదే సైకాలజీ అనుకోండి, 29 నుంచి 30 దాకా చూడమన్నాం. మీ ఇష్టం. అది మీరు అకాడమిక్ టెక్స్ట్ బుక్ చదువుకుంటారా, దీంట్లో చూస్తారా, అనేది మీ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. రేఖా గణితం మ్యాథ్స్ లో తీసుకున్నట్లయితే రేఖా గణితం ఉండేటువంటి కాన్సెప్ట్స్ మనం చూడాలి. అదే రకంగా సైన్స్ లో బయాలజీ పార్ట్ 7వ తరగతి 6వ తరగతి రిలేటెడ్ 8th కూడా వచ్చాం. 8th లో ఉండేటువంటి కొత్త అంశాలు కూడా మనం ఇచ్చాం. హిస్టరీలో మనం కానీ తీసుకుంటే మనం నాగరికత 6వ తరగతిలో ఉండేటువంటి అంశాలు, అదే సామ్రాజ్యాలు, గణతంత్ర రాజ్యాలు 6వ తరగతిలో ఉండేటువంటి రాజ్యాలు, సామ్రాజ్యాలు కూడా మనం కంప్లీట్ చేసాం అద్భుతంగా. దీంతో పాటు ట్రైమెథడ్ లో విద్యా ప్రమాణాలు ఇచ్చాం. ఇది మీరు ఖచ్చితంగా చదవాలి, ఎందుకంటే అన్నిట్లో విద్యా ప్రమాణాలు ఉంటాయి, సైన్స్, సోషల్, మ్యాథ్స్ లో. కాబట్టి మీకు అవసరమైతే మన యాప్ లో 1-2 వీడియోలు విద్యా ప్రమాణాలకు సంబంధించిన 1-2 వీడియోలు చూస్తే సక్సెస్ఫుల్ గా మీరు పూర్తి చేయొచ్చు. ఏమీ ఇబ్బంది పడదండి. 100% నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి ఉంది. మీరు నా మాటని కొద్ది రోజులు పాటించండి, 100% జాబ్ తీసుకుంటారు. గ్రూప్ 2 క్లారిటీ వచ్చేసింది. అదేవిధంగా మనకు మిగతా పోస్టులన్నీ క్లారిటీ ఉంది. కానీ సమయం చూడండి, చాలా తక్కువ సమయం ఇస్తున్నాడు. కాబట్టి ఆ సమయంలో మనం ఎందుకు మిగతా విషయాలు డిస్టర్బ్ చేసుకో. ఎస్ఐ ఇచ్చాడు, ఎస్ఐలో సమయం ఎంత ఇచ్చాడు, 45 రోజులు కూడా లేదు. మరి ఎట్లా మీరు దాన్ని ఆలోచన చేయాలి కదా. ఆలోచించుకుని ముందుకు రండి. 100% జాబ్ కొట్టే ప్రయత్నం మనం చేద్దాం. థ్యాంక్ యూ.